ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనస్ క్విజువల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మొన్న మీకు ఆల్రెడీ నేను డిజైనింగ్ పట్ట అదంతా కూడా చెప్పాను కదండి. ఈరోజు అయితే నేను కటింగ్ స్టిచ్చింగ్ నేను ఈ వీడియోలో అయితేనే నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం కటింగ్ చేసేద్దాం, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను మీకు. రెండు ఒకే వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం కటింగ్ స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ సీ. సో ఫ్రెండ్స్ ముందు కటింగ్ అయితే నేను లైనింగ్ మీద చేస్తున్నానండి. లైనింగ్ కట్ చేసి దాని ఆ తర్వాత మనం మెయిన్ క్లాత్ ఉంది కదండి, దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను క్రేప్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి దీన్ని నేను సెంటర్ ఫోల్డ్ అనేది చేసుకున్నాను. సెంటర్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను స్కేల్తో ఫస్ట్ షోల్డర్ దగ్గర అనమాట జస్ట్ లైన్ అనేది గీసాను, అది షోల్డర్కి అని చెప్పేసి ఆ కచ్చు కూడా వేసుకున్నాను కదా, లైన్ గీసుకున్నాను కదండి. ఇప్పుడు ఏంటంటే మనకి బాడీ లెంత్ ఎంత కావాలనేది చూసుకోవాలి. నేను ఏంటంటే 14 తీసుకున్నాను అనమాట, 14కి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ అనమాట, నెక్ నేను బోట్ నెక్ అన్నాను కదా, 4 తీసుకున్నాను. 4 తీసుకొని షోల్డర్ దగ్గరికి వచ్చేసేటప్పటికి 2.5 అనేది తీసుకుంటున్నాను. అలాగే నెక్ డీప్ కూడా 4 అనేది తీసుకొని అక్కడ బాక్స్లా గీసుకొని మనం నెక్ బోట్ నెక్ కదా మనం అరా బాక్స్లో గీసుకొని ఆ కార్నర్స్ దగ్గర జస్ట్ చిన్న కర్వ్లా తీస్తే రౌండ్ తీస్తే మనకి చూస్తున్నారు కదా పైనుంచి తీయాలన్నమాట, అప్పుడు మనకి బోట్ అనేది బాగా వస్తుంది. నెక్ అనేది తీసుకున్నాం, మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను హార్మ్ హోల్ అయితే నేను 6.5 అనేది పెట్టుకుంటున్నాను. అక్కడ కూడా ఒక లైన్ గీసుకొని అక్కడ కూడా మనం హార్మ్ హోల్ అనేది కూడా నేను గీసుకుంటున్నాను అనమాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ అనేది తీసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ తీసుకొని దాన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి మనం మార్క్ పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ అలాగే మనం వేస్ట్ దగ్గర కూడా మనం అలాగే 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి అది కూడా అలాగే మార్క్ చేసుకుంటే ఇప్పుడు అలాగే కట్ చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్ మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా రిమైనింగ్ పీస్ ఉన్నది కదండి, ఆ పీస్ మొత్తం కూడా మనం సెంటర్ ఫోల్డ్ అనేది చేసుకోవాలి. కింద పార్ట్ కట్ చేస్తున్నామండి ఇప్పుడు, అంటే అంబ్రెల్లా అనేది మనం కట్ చేస్తున్నాం. దానికని సెంటర్ ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇప్పుడు మనం క్రాస్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే మనకి కోన్ షేప్ లాగా వస్తుంది, చూస్తున్నారు కదా నేను ఎలా ఫోల్డ్ చేశానో, కోన్ షేప్ లాగా అనేది రావాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఫోల్డింగ్ అయితే నేను వేసాను, మీకు ఒకసారి క్లియర్గా చూపించాలని చెప్పి నేను మళ్ళీ చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా ఫోల్డింగ్ అనేది మన వైపే ఉంచుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ వేస్ట్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని అలాగే మనం కింద పార్ట్ కూడా మనం వేస్ట్ అంతే కట్ చేయాలన్నమాట. అండ్ వేస్ట్ లూజ్ వచ్చేసి బాడీకి 10.5 ఉన్నది, 10.5 వచ్చింది. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను, ఒకవేపు 10.5 వచ్చిందంటే మొత్తానికి ఎంత వచ్చింది, 10.5 అంటే 21 వస్తుంది అన్నమాట. 21 వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ కిందది పార్ట్ ఉంది కదండి, ఈ కింద పార్ట్ని కూడా మనం ఇంకో ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇంకో ఫోల్డ్ వేసుకుంటే మనకి 5.5 అనేది వస్తుంది, అంటే 10.5లోని సగం చేస్తే 5.5 అనేది వస్తుంది. 5.5 మనం నడుం దగ్గర పైకి అనమాట, పైకి 5.5 దగ్గరికి మార్క్ చేసుకోవాలి.
ఐదింపావు చేసాం కదండి, ఐదింపావుకి మార్క్ చేసుకున్నాను కదా, అక్కడికి వచ్చేసేటప్పటికి నేను కర్వ్లా తీస్తున్నాను. ఆ కర్వ్లా తీసుకుంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట. అక్కడి నుంచి కిందకి లెంత్ ఎంత కావాలో అంతా మనం మార్క్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ నేను కిందనే మార్క్ చేసుకుంటున్నాను, లెంత్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి. లెంత్ వచ్చేసి నాకు 31 దాకా కావాలి, అందుకని 31కి నేను జస్ట్ మార్క్ చేసుకోవాలి. అలాగే మొత్తం అంతా కూడా నేను మార్క్ చేసుకుంటే మనకు రౌండ్ అనేది వస్తుంది అన్నమాట. ముందు పైనుంచి పట్టుకొని మనం కిందకి లెంత్ ఎంత కావాలో అక్కడికి మనం మార్క్ అనేది చేసుకోవాలి. మళ్ళీ పైకి పట్టుకొని అప్పుడు టేప్ను అనేది మనం మూవ్ చేస్తూ ఉంటే మనకి కిందనైతే రౌండ్ అనేది బాగా వస్తుంది. అంబ్రెల్లాకి అయితే ఇలా చేసుకోవాలి. సో పైకి వచ్చేసేటప్పటికి చిన్న కర్వ్లా తీస్తే కిందన వచ్చేసేటప్పటికి చూస్తున్నారు కదా రౌండ్ అనేది ఇలాగ ఇలాగ ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కట్టింగ్ అయితే అయిపోయిందండి, కిందన అంబ్రెల్లా కట్టింగ్. సో ఫ్రెండ్స్ ఇది ఓన్లీ లైనింగ్ మాత్రమే మనం కట్ చేసుకున్నామన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం పై క్లాత్ కూడా మనం సేమ్ అలాగే కట్ చేసుకోవాలన్నమాట. అయితే ఇది వచ్చేసి బాడీ కదా, ఇప్పుడు బాడీ మనం అటాచ్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను బాడీ పార్ట్ అయితే తీసుకున్నానండి. బాడీ పార్ట్ తీసుకొని మనం లైనింగ్ అనేది కిందన వర్క్ ఉంది కదండి దానిపైన వేసుకొని జస్ట్ నెక్ అలా కుట్టేసి మనం తిరగేసేయడమే. ఇదైతే ఈజీ అన్నమాట. సో ఫ్రెండ్స్ నెక్ అయితే మనం స్టిచ్ చేసేసుకున్నాము, నీట్గా వచ్చిందనమాట. నెక్స్ట్ స్టిచ్ చేసుకున్నాం కదండి, ఫ్రంట్ చేసుకున్నాం అలాగే బ్యాక్ కూడా చేసేసుకున్నాం. చేసుకుని మనం లైనింగ్ ప్రకారమే పై క్లాత్ కూడా మనం ఈక్వల్గా కట్ చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనం షోల్డర్స్ కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం కింద అంబ్రెల్లా కూడా మనం స్టిచ్ చేసేయాలి. ఆ తర్వాత మనం బాడీ మొత్తం కూడా ఫిట్టింగ్ అనేది చేసేయాలన్నమాట. అవన్నీ చేసేద్దాం. నెక్ పట్ అయిపోయింది కదండి, నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్ కూడా నేను జాయిన్ చేసేసుకుంటున్నాను. స్లీవ్ కూడా మనం స్టిచ్చింగ్ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. నేను పైకి వచ్చేసేటప్పటికి నేను చిన్న ఫ్రిల్స్ లాగా ఇచ్చాను. అండ్ అలాగే అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి తీసాను అన్నమాట, డబుల్ లేయర్. అది అలాగ మనం స్టిచ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ చేయి కూడా మనం స్టిచ్ చేసేద్దాం. స్లీవ్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కిందన అంబ్రెల్లా కూడా స్టిచ్ చేసేసాము. అండ్ అలాగే బాడీ ఫిట్టింగ్ కూడా మొత్తం అంతా కూడా అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసేటప్పటికి మనం కింద చూస్తున్నారు కదా, ఈ కింద మాత్రం మనకు వచ్చేసి సేమ్ శారీలో పీసే తీసుకున్నాను నేను. శారీలో పీసే నేను మొత్తం తీసుకున్నాను అన్నమాట. ఒక 10 ఇంచెస్ అండ్ లెంత్ ఎంత పీస్ ఉంటే అంత పీసు కూడా నేను మొత్తం అంతా కట్ చేసేసాను అన్నమాట. పైన కింద కూడా నేను జిగ్జాగ్ అనేది చేసుకున్నాను. పైన కింద మనం జిగ్జాగ్ చేసుకొని చూస్తున్నారు కదా, జిగ్జాగ్ చేసుకున్నాను పైన కిందన కూడా సేమ్ చేసుకున్న తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ పై పీస్ మీద మనం ఈ పీస్ పెట్టి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని చుట్టూ అంబ్రెల్లా చుట్టూ కూడా మనం స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసేస్తే మనకి డ్రెస్ అనేది ఫినిష్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కిందన ఫ్రిల్స్ అనేవి ఎలా స్టిచ్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. నేను మొత్తం అంతా పీస్ తీసుకున్నాను కదండి, దాన్ని కూడా నేను జాయిన్ చేసేసుకున్నాను. ఆ జాయింట్కి ఈ జాయింట్కి మనం పెట్టుకొని 1 ఇంచ్ పైక్ అనేది మనం పెట్టుకొని అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. అలాగ మొత్తం అంతా కూడా మనం ఫ్రిల్స్ అన్నీ కుట్టేసుకుంటే మనకి డ్రెస్ అనేది ఫినిష్ అయిపోతుంది.
So friends, chustunnaru kada dress aithe complete ayipoyindandi. Body ki aithe ilaga vachindi. And next sleeves vachesi nenu umbrella sleeves double layer anamata teesukunanu. Double layer teesukunanu and alage pain kuda chinna frills laga ichchanu anamata. Chustunnaru kada ilaga sleeve aithe ilaga unnadi. And next kindaku vachesirappudiki umbrella cutting kada vachindi manaki. Umbrella vachi కిందన వచ్చేసేటప్పటికి అదే పీస్ మనం అటు ఇటు జిగ్జాగ్ చేసి జాయిన్ చేసుకున్నాం కదా అదనమాట చూస్తున్నారు కదా గేర్ మాత్రం చాలా ఎక్కువ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది లాంగ్ లెంగ్త్ అసలు చాలా బాగుంటుంది వేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది ఇది అనమాట డ్రెస్ వచ్చేసి మొత్తం కూడా డ్రెస్ ఇది మొత్తం ఒకసారి అంతా కూడా మనకి ఇలాగ ఫ్లోర్ టచ్ అంబ్రెల్లా అండ్ ఫ్రిల్స్ టైప్ ఇలాగా వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో అయితే కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను కదా మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి షేర్ అనేది చేయండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కింద రెడ్ కలర్ ఆప్షన్ ఉంది కదండి దాన్ని అలా క్లిక్ చేసేయండి దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి బెల్ బటన్ నొక్కి పక్కనే ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది హ్యాపీగా నా వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చు అనమాట మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్